ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమల్లోకి తెచ్చింది. జనవరి 26 నుంచి వారందరూ కొత్త యూనిఫామ్ వేసుకుని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 4 జతల యూనిఫామ్ బట్టలను ఉద్యోగులకు అధికారులు పంపిణీ చేస్తున్నారు. సచివాలయంలో పనిచేసే మగవారికి కాకీ కలర్ ప్యాంటు, లేత నీలిరంగు షర్టు, మహిళలకు కాకీ కలర్ ప్యాంటు, లేత నీలిరంగు టాప్ తో పాటు కాకీ కలర్ చున్నీ అందజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులకు ఈ క్లాత్ పంపిణీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు. ఇదే కరప గ్రామంలో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో సచివాలయ సిబ్బందికి యూనిఫామ్ ఇస్తామని చెప్పడం చెప్పింది. నాలుగే అది కార్యరూపం దాల్చింది. అయితే మహిళా పోలీసులకు తప్ప, మహిళా పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసు యూనిఫామ్ ఇస్తారు. మన ఈవార్డీ గారు అలాగే ఎంపీపీ గారు ఉన్నారు, వివరాలు తెలుస్తున్నాం. సో ఈ యూనిఫామ్ గురించి మనకి రాష్ట్రంలో యాక్చువల్గా యూనిఫామ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కదానికి ఉంటుంది. అది ఆ యూనిఫామ్ అలా ఉండటం వల్ల డిపార్ట్మెంట్కి ఒక వాల్యూ ఆ డ్రెస్ని బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడు సచివాలయ వ్యవస్థ స్టాఫ్కి కూడా యూనిఫామ్ ఇవ్వటం వల్ల వీళ్ళందరూ సచివాలయ సిబ్బంది, జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ ద్వారా వచ్చినటువంటి సిబ్బంది కాబట్టి వీళ్ళకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మేడం, మరి మీ పరిధిలో ఇవాళ యూనిఫామ్ పంపిణీ చేస్తారు. ఇవాళ 26 తారీఖు జనవరి 26 నుంచి యూనిఫామ్తో రావాల్సి ఉంటుంది. అలాగే మన మన మండల పరిధిలో ఎంతమంది ఉన్నారు? అలాగే మన మండలంలో మొత్తం 154 మంది సచివాలయం సిబ్బంది ఉన్నారండి. అందులో 49 మంది అమ్మాయిలు, మహిళలు, 105 మంది అబ్బాయిలు ఉన్నారండి. వాళ్ళకందరికీ ఈరోజు గోనెలైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు బట్టలు అనేది పంపించారండి. అది ఈరోజు మేము అందరికీ పంచడం జరిగింది. తప్పనిసరిగా అందరూ యూనిఫామ్ వేసుకుని రావాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం అండి. ఇది పరిస్థితి. జనవరి 26 తేదీ నుంచి సచివాలయ సిబ్బంది అన్నీ కూడా యూనిఫామ్లో డ్యూటీకి రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు యూనిఫామ్ లేకపోతే కొంతమంది ప్రజలు కూడా వారిని గుర్తించలేని పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో సచివాలయ వ్యవస్థకి కొత్త రూపురేఖలు తీసుకొచ్చేందుకు, సచివాలయ వ్యవస్థని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం పట్ల సచివాలయ సిబ్బంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో సాంబశివరావు, రాజ్యూస్ ప్రతినిధి.